వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాల్లో భాగంగా గోదావరిలో సీతా సమేత శ్రీ రామచంద్రమూర్తి విహరించారు. గలగలా పారుతున్న గోదావరిలో హంసవాహనంపై కనుల పండుగ స్వామివారి తెప్పోత్సవం జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవమూర్తులను పల్లకిలో ఊరేగింపుగా గోదావరి తీరానికి తీసుకొచ్చారు. ఆగమ శాస్త్ర పూజాదికాలు పూర్తయ్యాక రామయ్య కొలువుదీరిన హంసవాహనం ఉత్తరముఖంగా గోదావరిలో ప్రయాణం సాగింది. తర్వాత తూర్పు అటు నుంచి దక్షిణం చివరకు పడమర దిశకు చేరుకుని నదిలో పరిక్రమణం పూర్తి చేశారు. స్వామివారి జలవిహారాన్ని కనులారా చూసి భక్తులు తన్మయత్వానికి గురయ్యారు. జలవిహారంలో బాణసంచా వెలుగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.